సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక్కడికి వచ్చి అంటే చిన్న పెద్ద లేకుండా ప్రతిరోజు కూడా ఇక్కడి వారి జీవన విధానంలో కూడా తీసుకుపోయే కార్యక్రమంలో కూడా మరి ఈ యొక్క పర్యావరణ అంటే వాళ్లకు తెలిసే విధంగా రాబోయే తరాలకు మన యొక్క బాధ్యతగా నిర్వర్తించే కార్యక్రమంలో కూడా మరి యొక్క సంచులు పంపిణీ కార్యక్రమంలో కూడా నన్ను ఇన్వైట్ చేసిన కార్యక్రమ నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. తప్పనిసరిగా మరి ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా సోషల్గా చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వెళ్ళి చాలా కార్యక్రమాలు చేసాం. మరి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లోపల ఈ యొక్క కాలంలో కూడా పర్యావరణం మీద కూడా చాలా శ్రద్ధ తీసుకొని మరి జాతీయ స్థాయిలో కూడా గవర్నమెంట్ పరంగా చాలా కార్యక్రమాలు దీని యొక్క తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు మరి మంత్రివర్యులు కూడా పర్యావరణ శాఖ ఉన్నది ఇక్కడ లోకల్గా. తప్పనిసరిగా భవిష్యత్ తరాలకు మన యొక్క పార్టిసిపేషన్ చేసుకుంటా ప్రభుత్వాలతోటి కూడా తోడ్పాటు ఉండి భవిష్యత్ తరాలకు మరి ఎందుకంటే ఇంతకుముందే చాలామంది మాట్లాడిళ్ళు, నేను ఎక్కువ ఉపన్యాసం ఇవ్వలేను ఎందుకంటే అనిల్ గారు కానీ అందరు కూడా చెప్పిళ్ళు పర్యావరణ లోపల ప్లాస్టిక్ వాడడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. అలా చెట్లు కొట్టేస్తే మనం టెంపరేచర్ 47-48 అయిన తర్వాత డబ్బు ఉన్న వాళ్ళకు ఏసీలు పనిచేస్తే అనుకుంటాను 50 తర్వాత అవి కూడా పనిచేయకపోతే మరి దానివల్ల పైసలు ఉన్నా కానీ లాభం లేదు. కానీ ప్రకృతిని కాపాడుకుంటే అందరం కూడా మన కూడా ఉంటుందని తెలియజేస్తూ మనం ప్రతి ఒక్కరం కూడా మన బాధ్యతగా మనం నిర్వర్తించాలని చెప్పి తప్పనిసరిగా చాంబర్ నుంచి కూడా నేను ఎంత వీలైతే అంత ఈ బ్యాగ్స్ ఎక్కడ కొట్టించాలో అది కొట్టించి నేను తప్పనిసరిగా కూడా మళ్ళా కొద్ది రోజుల్లో పడిన ఒక కార్యక్రమం పెట్టి అది ఎక్కడ ఇస్తే అది డీటెయిల్స్ ఇచ్చేయమంటే మేము కూడా అది తీసుకొని తప్పనిసరిగా మా వంతుగా కొన్ని వరంగల్ జిల్లాలో కూడా సామాజిక సేవలో కూడా మేము భాగస్వామ్యం ఏర్పడుకుంటాం. తప్పనిసరిగా రాబోయే రోజులల్లా ఈ యొక్క కొద్ది కాలంలో పట్టినే మరి అది ఇచ్చేదంటే మేము కూడా మరి మళ్ళీ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి చేస్తున్న ఈ యొక్క కార్యక్రమ నిర్వహణలో కూడా మార్కెట్ సిబ్బంది మొత్తం పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసిన కార్యక్రమ నిర్వాహకులకు